శేషాచలం ఎన్కౌంటర్తో స్మగ్లర్ల వెన్నులో వణుకుబుడుతోంది. పోలీసుల తనిఖీలో దొరికిపోతామన్న భయంతో వాహనాల్ని ఎక్కడికక్కడ వదిలేసి పారిపోతున్నారు. కొద్ది రోజుల క్రిందట వాహనాన్ని బోల్తా కొట్టించిన డ్రైవర్ కారుని అక్కడే వదిలి పారిపోయాడు. అందులో 4 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు గడవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న సుమో వ్యవసాయ బావిలో కనిపించిన ఘటన చిత్తూరు జిల్లా సీతారాంపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి దగ్గరలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి మరమ్మత్తు పనులు సాగుతున్నాయి. పనులు చేస్తున్న కూలీలు రహదారి పక్కనున్న వ్యవసాయ బావిలో తాగేందుకు నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లారు. బావిలో కారు పడున్నట్లు గుర్తించి పోలీసులకి ఆ మేరకు సమాచారం ఇచ్చారు. ఉంటాఉంటిని అక్కడికి చేరుకున్న ఏర్పేడు ఎస్ఐ మల్లికార్జునరావు క్రేన్ సహాయంతో ఈ కారుని బయటకు తీశారు. తమిళనాడు చెందిన TN03Y4074 వాహనంలో 10 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలు ఉండడంతో అవాక్ అవ్వడం పోలీసులు అంతైంది. కొద్ది రోజులుగా పోలీసులు ఎర్ర దొంగల కోసం ఈ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ మార్గంలో ఎర్ర చంద్రం అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్స్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ వాహనాన్ని బావిని తోసేసుంటారని పోలీసుల అనుమానం. వాహనాన్ని తీసుకునేందుకు తగిన సమయం లేకపోవడం, ప్రధాన రహదారిపై నిఘా అధికంగా ఉండడంతో దాన్ని అలాగే వదిలేసుంటారని అంచనా వేస్తున్నారు. మరియు కొన్ని చోట్ల వాహనాలు దాచి ఉంచే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలోని అనుమానం గాలించేందుకు సిద్ధపడుతున్నారు పోలీసులు. ఎక్కడైనా వాహనాలు గాని అనుమానాస్పద వ్యక్తులు గాని సంచరిస్తూ కనిపించిన ఆ సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. మరోవైపు ఎర్రచంద్రం స్మగ్లింగ్లో పెద్ద తలకాయలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం ఎంత సంచలనంగా మారిందో ఇందులో సినీ ప్రముఖులకు కూడా భాగం ఉందని తెలియడం అంతే కలకలం సృష్టిస్తోంది. తమిళనాడుకు చెందిన బడ స్మగ్లర్ సౌందరరాజన్ పశ్చిమ బెంగాల్ను అరెస్టు కావడంతో స్మగ్లింగ్లో రాజకీయ నేతలకి భాగం ఉందన్న అంచనాలు బయలుదేరాయి. తమిళనాడుకు చెందిన మాజీ మంత్రికి ఎర్రచంద్రం స్మగ్లింగ్తో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని అదుపులోకి తీసుకుని చిత్తూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 3 ప్రాంతాల్లో జరిగిన దాడులు శరవణన్ అనే ఒక చిన్న హీరోని అరెస్ట్ చేశారు. అతని చెందిన గోడౌన్లలో 164 ఎర్రచందనం దొంగలు లభించాయి. శరవణన్ తమిళంలో అనేక సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గాను తానే నిర్మాతగా హీరోగా ఓ సినిమా కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.